Hi friends, welcome to my channel, Dacha's Kitchen and Last Look. Ee roju manamu oka simple and tasty tomato curry chudabothunnamu. Meeru tappakunda try cheyandi. Try chesi tinte meeru aha analsinde anta baaguntundi taste. Ippudu adi ela cheyalo chuseddama. Manam ippudu annamloki chapatiloki oka manchi tasty curry chudabothunnamandi. Tomato curry dani kosam munduga pan pettukoni 2 tablespoons oil add cheskovali. Oil vedikin tarvata half teaspoon jeera, half teaspoon avalu, 4 teaspoon pasupu. Ivi manaku fry avali munduga. Avalu jeelakara manchiga fry ayipoyinayandi. Manam ippudu fine chopped garlic add chestunnamu. Garlic ekkuvane teeskovali ee curryki. Ekkuva teeskuntene chaala baaguntundi. Sannaga cut chestukovalandi. Ee vellipayalu fry avvali kodiga. Ekkuva fry kavalsina avasaram ledandi. కొంచెం ఫ్రై అయితే చాలు సమ్ సెకండ్స్ వెల్లుల్లి కొంచెం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనము ఫైన్ చాప్డ్ ఆనియన్ యాడ్ చేసుకోవాలి ఒకటి పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నానండి నేను ఫైన్ గా చాప్ చేసుకుంటే మనకు గ్రేవీ ఎక్కువగా వస్తుంది అందుకని ఫైన్ గా చాప్ చేసుకోవాలి ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనకు ఆనియన్స్ మనకు మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోవాలి ముందే కరివేపాకు యాడ్ చేసుకుంటే పేలుతుందని నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి కర్రీ కోసం నేను 1/2 కేజీ టొమాటోస్ తీసుకున్నానండి ఒక రెండేమో పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను మిగతా ఏమో ఫైన్ గా చాప్ చేసుకున్నాను ఎందుకంటే అవి గుజ్జులా వస్తాయి ఇవి మనకు పెద్ద ముక్కలుగా ఉండిపోతాయి ఇలా చేసుకుంటే బాగుంటుందండి మనకు ఆనియన్స్ మగ్గిపోయాక ఇప్పుడు పెద్ద ముక్కలు యాడ్ చేసుకుందాం ముందుగా ఎందుకంటే టైం పడుతుంది కదా పెద్ద ముక్కలు ఉడకడానికి ముందు పెద్ద ముక్కలు యాడ్ చేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఒకసారి ఇవి పెద్ద ముక్కలు కదండి మంచిగా ఫైన్గా సాఫ్ట్గా రావడానికి మనము లిడ్ పెట్టేసుకుందాం మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం టమాటోస్ ఉడికినాయేమో చూద్దామండి టమాటోస్ మనకు ఉడికిపోయాయి ఇప్పుడు మనము మసాలా యాడ్ చేసుకుందాం గరం మసాలా 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్ కారం పొడి కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందాం 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నానండి మీరు మీ రుచికి తగినంత యాడ్ చేసుకోండి కలుపుకోవాలి ఈ మసాలాలు ఈ కారం ఆయిల్లో ఫ్రై అవ్వాలి జస్ట్ సమ్ సెకండ్స్ ఎందుకంటే మనకు టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా బాగా వస్తుందండి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు ఇప్పుడు మసాలాలు కారము మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా టమాటోస్ చిన్న ముక్కలు ఉన్నాయి కదండి ఫైన్ చాప్ టమాటోస్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి మనము మీడియం ఫ్లేమ్లో లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే టమాటోస్ అన్నీ కూడా మనకు మ్యాషీగా వచ్చేస్తాయి టమాటోస్ మగ్గినాయేమో చూద్దామండి టమాటోస్ మంచిగా మగ్గినాయి ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందాం నేను 1/2 టీ స్పూన్కి కొంచెం ఎక్కువగా తీసుకున్నానండి మీరు మీ రుచికి తగినంత తీసుకోండి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకు టమాటోస్ ఇంకా మరింత మ్యాషీగా తయారవుతాయండి అందుకే సాల్ట్ లాస్ట్లో యాడ్ చేస్తాను నేను ఇది నా స్టైల్ మళ్ళీ లిడ్ పెట్టేసుకొని మనము మళ్ళీ ఒక 5 నిమిషాలు సిమ్లో కుక్ చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మనము మూత తీసి టమాటోస్ని కలుపుకుందాం ఒకసారి టమాటోస్ మంచిగా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం ఇందులో 1/2 కప్పు క్రీమ్ యాడ్ చేసుకుందాం క్రీమ్ 1/2 కప్పే వేసుకోవాలని ఏం లేదండి కొంచెం ఎక్కువైనా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది క్రీమ్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి ఈ కర్రీకి టేస్ట్ అంతా కూడా క్రీమ్తోనే వస్తుంది మంచిగా కలుపుకుందాం క్రీమ్ని ఇప్పుడు మనం ఇప్పుడు స్టెమ్స్తో సహా కొత్తిమీరని ఫైన్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం స్టెమ్స్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే తినేయొచ్చండి అవి కూడా చాలా హెల్దీ మనకు కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను కర్రీకి చాలా మంచిది సి విటమిన్ కూడా ఉంటుంది కొత్తిమీర యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం మనం మిర్చి పౌడర్ని యాడ్ చేసుకున్నా కానీ ఒక పచ్చిమిర్చి ఇలా యాడ్ చేసుకుంటే మనకు చాలా బాగుంటుందండి టేస్ట్ పచ్చిమిర్చి ఫ్లేవర్తో
ఒక పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను నేను మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో 1/2 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందామండి మంచిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇంకా లిడ్ పెట్టేసుకుందాం ఒక 5 నిమిషస్ మళ్ళీ సిమ్ లో కుక్ చేసుకుందాం ఇప్పుడు మనము మూత తీసి బటానీ యాడ్ చేద్దాం నేను ఫ్రోజెన్ బటానీ తీసుకున్నానండి మీరు పచ్చిది తీసుకున్నట్లయితే వాటర్ లో ఉడికించుకోండి ఒకసారి కలుపుకొని మళ్ళీ లిడ్ పెట్టేసుకొని ఒక 1 నిమిషం కుక్ చేసుకుందామండి టొమాటో కర్రీ రెడీ అయిందేమో చూద్దామండి మనకు టొమాటో కర్రీ మంచిగా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే టొమాటో కర్రీ చూసారు కదండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా జీరా రైస్లోకైనా బిర్యానీలోకైనా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి క్రీమీ స్ట్రక్చర్తో చాలా చాలా టేస్టీ ఉంటుంది ఇందులో ఏ పొడి అక్కర్లేదండి నువ్వుల పొడి పల్లీల పొడి ఏమీ అక్కర్లేదు జస్ట్ 1/2 కప్పు క్రీమ్ వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్లో తెలియజేయండి ఎలా వచ్చిందనేది అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దాని ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్లోడ్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ